బొప్పాయి పండు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు కేవలం బొప్పాయి పండే కాదు ఒక బొప్పాయి మొక్క మన పెరట్లో ఉందంటే మన దగ్గర ఓ పెద్ద ఔషధ బాటిల్ ఉన్నట్లే ఎందుకంటే బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడుతారు బొప్పాయి గింజలు కూడా అనేక రకాలుగా ఉపయోగపడతాయి బొప్పాయి ఆకులు తినడానికి చేదుగా ఉన్న ప్రయోజనాలు మాత్రం మెండుగా ఉన్నాయి వివిధ రకాల అనారోగ్య సమస్యలను నివారించే న్యూట్రిషియన్స్ బొప్పాయి ఆకులలో అద్భుతంగా ఉన్నాయి బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏబిసిడి మరియు ఈ కాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి యోగాలో కూడా బొప్పాయి ఆకులకు ప్రాధాన్యం ఉంది మలేరియా నుండి క్యాన్సర్ వరకు ఎన్నో రోగాల్ని బొప్పాయి ఆకులు నయం చేయగలవు చుండ్రు జుట్టు రాలిపోవడం జుట్టులో దురద ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా బొప్పాయి ఆకుల రసం రాసుకోవచ్చు జుట్టు తెల్లబడడం సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇది షాంపూ కండిషనర్ల పనిచేసి జుట్టుని మెరిపిస్తుంది కూడా బొప్పాయి ఆకుల రసం మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది తద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి డయాబెటీస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది అని పరిశోధనలు తేల్చాయి మలేరియా వ్యాధికి సరైన పరిష్కారం బొప్పాయి ఆకుల్లో లభిస్తుంది బొప్పాయి ఆకుల రసంతో మలేరియాకి చెక్ పెట్టేయొచ్చు అంతేనా డెంగ్యూని నివారించడంలోనూ బొప్పాయి ఆకులు కీలకంగా పనిచేస్తాయి బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డెంగ్యూని నివారించుకోవచ్చు బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ ప్లేట్లెట్ కౌంట్ పెంచుతుంది బ్లడ్ క్లాట్ కాకుండా నివారిస్తుంది మరియు డెంగ్యూ వైరస్ వల్ల లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది ఇక ఎముకలను దృఢంగా చేయడంలోనూ బొప్పాయి ఆకులను మంచి ఔషధంగా చెప్పొచ్చు ఎముకలు దృఢంగా ఉండడానికి కాల్షియం విటమిన్ సి విటమిన్ కే అవసరమవుతాయి వాటితో పాటు ఎముకలను బలోపేతం చేసే విటమిన్ డి కూడా ఈ ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ చర్మ వ్యాధులను నివారించే గుణం బొప్పాయిలో ఉంది బొప్పాయి ఆకుల రసాన్ని చర్మంపై రాసుకుంటే చర్మ అలెర్జీలు దురదలు వంటివి పోతాయి చర్మం మెరుస్తుంది కూడా బొప్పాయి ఆకులు ఎండబెట్టి పొడి చేసుకొని దీనికి కాసిన్ని నీళ్లు కలిపి పేస్టులా చేసి మొటములున్న చోట రాయాలి ఆరిన తర్వాత నీటితో కడిగేస్తే మచ్చలు తగ్గుతాయి ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి